ఆవు ఈ మధ్య సరిగా మేయట్లేదు, జర కడుపు ఉబ్బినట్టు కానీ అట్లా ఉన్నది, అట్లా చేస్తుంది. ఎందుకు అంటే దీనికి కారణం ఏంటంటే దీనికి దాన అనేది కొంచెం ఎక్కువ పెడుతున్నారు, దాదాపు ఒక 5-6 కిలోలు పెడుతున్నారు. యాక్చువల్గా దాన ఏంటంటే మరీ ఎక్కువ పెట్టద్దు, మరీ ఎక్కువ పెడితే ఏమైందంటే ఎసిడిటీ అవుతుంది, ఎసిడిటీ అయ్యి కడుపు ఉబ్బి సరిగా అరగకపోవడం అవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి. దాన ఎంత పెట్టాలంటే ఒకవేళ ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 లీటర్లు ఇస్తుంది అనుకోండి, 10 లీటర్లు ఇస్తే 10 నుంచి -5 చేయాలి. -5 చేస్తే ఎంత? 5 మిగులుతుంది కదా. ఆవుకైతే ఆ మిగిలిన 5కి బై 2.5 చేయాలి, అంటే 2 వస్తుంది కదా. 5 బై 2.5 చేస్తే 2 వస్తుంది కదా. అంటే దీనికి రోజుకి 2 కేజీ పెట్టాలి దాన, 2 కేజీ పెడితే సరిపోద్ది. అదే గేదె అనుకోండి, గేదె ఒకవేళ 10 లీటర్లు పర్ డే ఇచ్చింది అనుకోండి, ఇస్తే ఏంటంటే 10 -5 చేయాలి, అంటే 5 మిగులుతాయి కదా. ఆ మిగిలిన 5 బై 2 చేయాలి. ఆవుకైతే బై 2.5 వస్తావు, గేదె అయితే బై 2 చేయాలి. అంటే దానికి 10 లీటర్లు ఇచ్చేదానికి దాని వచ్చేసి 2.5 కేజీ పెట్టాలి, అది గేదెకైతే. ఆవుకైతే 2 కేజీ పెట్టాలి. ఈ విధంగా ఇస్తే సరిపోద్ది. ఒకవేళ ఎక్కువ ఇస్తే ఏమైందంటే ఇటువంటి అసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ అవుతుంటాయి, కాబట్టి ఎక్కువ ఇవ్వకూడదు, అంత ఇస్తే సరిపోద్ది. అర్థం కాని వరకు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒకవేళ 12 లీటర్లు పాలు ఇచ్చింది అనుకో ఆవు గిన, ఆవు 12 లీటర్ల పాలు ఇస్తే 12 -5 చేయండి, ఎంత మిగులుతుంది? 12 -5 చేస్తే మీకు 7 మిగులుతుంది. 7 డివైడెడ్ బై 2.5 చేయండి, అయితే ఎంత వస్తుందో అంత అన్ని కేజీల దాని ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ గేదె అనుకోండి, గేదె ఒక అది ఒక 12 లీటర్లు ఇచ్చింది అనుకోండి, 12 లీటర్లు ఇస్తే 12 -5 చేయాలి, 5 చేస్తే ఎంత మిగులుతుంది? 7 మిగులుతుంది. 7 డివైడెడ్ బై 2 చేయాలి గేదె అయితే, ఎంత ఎంత వస్తుంది? 3.5 కేజీ వస్తుంది. అంటే గేదెకి అయితే 3.5 కేజీ పెట్టాలి. అట్లా ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే, క్యాలిక్యులేట్ చేసి దాన పెట్టాల్సి ఉంటుంది. అందుకంటే ఎక్కువ పెడితే అనవసరంగా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి, సో అంతకు మించి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు.